మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల వరకు పెరిగాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే రోజు 35 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఏపీలో పశ్చిమ దక్షిణ రాయలసీమ ప్రాంతాలు, పశ్చిమ తెలంగాణలో ఎండ తీవ్రత అధికంగా ఉంది. మార్చి నుంచి మే వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. ముఖ్యంగా వేడి తీవ్రత గత ఏడాది కంటే ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తుంది. మార్చి నుంచి మే వరకు జమ్మూ కాశ్మీర్, తమిళనాడు మినహా అన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని సూచించింది. ఎల్నినో ప్రభావంతో ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ చెబుతుంది. దీని ప్రభావం నిరుడు జులై నుంచి కొనసాగుతుండగా వర్షాకాలంలో కరువు వచ్చింది. 2023 ఆగస్టులో ఎప్పుడు చూడని పరిస్థితి నెలకొంది. గత జనవరిలోనూ వర్షాలు పడలేదు. శీతాకాలంలో దేశంలోని పలు రాష్ట్రాలు చలితో వణికిపోయాయి. ఏప్రిల్ నాటికి ఎల్నినో ప్రభావం ముగియనుందని అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరియక్ అడ్మినిస్ట్రేషన్ క్లైమేట్ ప్రొడక్షన్ సెంటర్ ANOPACS PC తెలిపింది.